మానవ మిషనరీలు, విద్య, వైద్య పరంగా సమాజానికి చేస్తున్న సేవలను చంద్రబాబు ప్రశంసించారు. అలాగే టీడీపీ ప్రభుత్వం క్రైస్తవులకు అందిస్తున్న సేవలను కూడా చంద్రబాబు వివరించారు. క్రిస్మస్ రోజు విజయవాడలోని సెయింట్ పాల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. చర్చిలో ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రసంగించిన సీఎం ప్రపంచవ్యాప్తంగా మానవాళి జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అభివర్ణించారు. తప్పకుండా ఇస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య బరియల్ గ్రౌండ్ ఒకటి. ఈ సమస్య చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఇప్పుడు అంతా మనం అర్బన్ ఏరియాకు వచ్చేసాం, భూమి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోతా ఉంది. దీనివల్ల ఆ సెంటిమెంట్ కూడా అందరిలో ఉంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, మన వాళ్ళతో మాట్లాడి కొద్దిగా దూరమైన ఎక్కడ చేయగలుగుతాం మీ అందరితో మాట్లాడి ఈ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనకు వచ్చిన ఇక్కడ విజయవాడ ఈ పరిసరాల్లో మీరు చూస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం, కానీ భూమి సమస్య మాత్రం చాలా విలువైంది ఇక్కడ. అందుకనే నేను అప్పుడప్పుడు అనేవాడిని, ఈ విజయవాడ పరిసరాల్లో అభివృద్ధి కాలేదంటే దానికి కారణం భూమి చాలా విలువైంది, ప్రజలకు సెంటిమెంట్ కూడా భూమి మీద ఉంది. అందుకని దేన్నే వదులుకోవడానికి సిద్ధపడతారు, కానీ భూమిని మాత్రం వదిలిపెట్టుకోలేకపోతున్నారు. రెండవది, ఆ రోజు వందల సంవత్సరాల కంటే ముందు నీళ్లు వచ్చాయి కాబట్టి మంచి పంటలు పండాయి, దానివల్ల కూడా అటాచ్మెంట్ పెంచుకునే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా క్రిస్టియన్ సోదరులకు పెద్ద సమస్య బరియల్ గ్రౌండ్. దీన్ని తప్పకుండా పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ, మరొకసారి అందరికి కూడా ఈరోజు నేను ఇక్కడ వచ్చినప్పుడు విన్నప్పుడు చూశాను, మీ జీవితాలని మీరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా చాలామంది సేవాభావంతో ముందుకు పోతున్నారు, జీవితాన్ని సేవల కోసమే, సర్వీస్ కోసం అంకితం చేస్తున్నారు. చాలామందిని మీరు చూస్తే సేవకు మరుపేరు ఈ క్రిస్టియన్ సోదరి సోదరమండలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిస్టియన్ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమాలు ఏ ఇతర వ్యవస్థలు ఎప్పుడూ చేయలేదు. Please subscribe New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.